నెల్లూరు జిల్లా స్థానిక బుచ్చిరెడ్డిపాలెం పాత రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ మహోత్సవం జానపద కళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో ప్రజలకు అవగాహన చేశారు. జిల్లా మలేరియా అధికారి ఈ హుస్సేనమ్మ ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి దోమకాటు వలన వస్తుందని కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను అపరిశుభ్రత కాకుండా జాగ్రత్త వహించాలని అదేవిధంగా ఇంటిలో దోమల నివారణకు మస్కిటో కాయిల్స్ ఉపయోగించాలని వారానికి ఒకసారి వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచుకోవాలని సూచించారు. ప్రతి ఫ్రైడేను డ్రై డేగా నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ సీజన్ నెలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, మలేరియా సబ్ యూనిట్ అధికారి బి సుధాకర్ రెడ్డి, హెచ్ఈఓ సుబ్బారెడ్డి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి ఫ్రైడే డ్రై డేగా పాటు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటి చుట్టూ కానీ ఇంటి పరిసరాలు కానీ ఇటువంటి డిస్ట్రాయిడ్ మెటీరియల్ అంటే టైర్స్ కానివ్వండి, కొబ్బరి బొండాలు, నెక్స్ట్ అలాగే రోడ్లు, తొట్టులు, డ్రమ్ములు ఇలాంటి ఏవైనా కూడా వాటర్ కంటైనర్స్ అన్ని కూడా పరిసర ప్రాంతాలు ఉండకుండా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం, దోమల వల్ల అక్కడ ఎటువంటి మలేరియా డెంగ్యూ జ్వరాల గురించి అవగాహన కల్పించడం, కానీ దోమలు ఉన్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి దానిపైన కూడా ప్రజల్లో